వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమాచారులు వారి సమున్నత సంకీర్తనలతో శ్రీవారికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ముఖ్య అతిథి, మనందరికీ ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి భక్తిపూర్వకంగా కార్యక్రమానికి స్వాగతం. ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదు, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం అవసరం లేదు, అలాగే అన్నమయ్య సాహిత్యాన్ని అవపోసన పట్టిన ఈ సాహితీ శిఖరానికి పూర్తి పరిచయం అవసరం లేదు. పరిచయం చేయాలన్నా సమయం సరిపోదు. హైదరాబాద్లోని వివేకవర్ధిని ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్గా తన వృత్తిని ప్రారంభించి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు లెక్చరర్గా, అదే యూనివర్సిటీలో రీడర్గా, సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా బాధ్యతల్ని నిర్వహించిన ఈ సమున్నత సాహితీవేత్త 43 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఉంటూ దాదాపుగా 40 పుస్తకాలను రచించారు. అందులో అన్నమయ్య అచ్చ తెలుగు, అన్నమయ్య సూక్తి వైభవం, అన్నమయ్య నవ్వులు, అన్నమయ్య భాషా వైభవం మొదలైన గ్రంథాలతో పాటు అన్నమయ్య పదకోశం పేరిట అన్నమయ్య వాడిన పదాలతో ఒక తెలుగు నిఘంటువును కూడా రూపొందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామి వారి స్వర్ణ కంకణ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి గురజాడ పురస్కారం, ఇంకా గిడుగు రామమూర్తి పురస్కారం, బ్రౌన్ అవార్డ్, స్వర్గీయ నందమూరి తారక రామారావు సాహిత్య పురస్కారం, ఇలాంటివి 30కి పైగా ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందిన పుంభావ సరస్వతి, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ప్రొఫెసర్ రవ్వ శ్రీహరి గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమంలో నేను పొరపాటున అక్షర దోషాలున్న పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని అందరినీ క్షమించి మా ఆశీర్వదిస్తారని భావిస్తున్నాము. ధన్యవాదాలు కార్యక్రమానికి విచ్చేసినందుకు. దర్శకేంద్రులు, SVBC చైర్మన్ శ్రీ కె రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎంతో అమోఘంగా సాగుతున్న ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో అపురూపమైన సంకీర్తనలకు అచ్చమైన బాణీలు అందిస్తూ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగీత దర్శకులకు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన గాయని గాయకులకు కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి శోభ ఇక్కడ కూర్చున్నటువంటి 4 వాద్యకారులు, ధన్యవాదాలు, స్వాగతం. వింత ఆలోచనలతో మన మనసు విచిత్రంగా మారిపోతుంది.
మనసు పరిపరి విధాలుగా పరిభ్రమించటం వెనుక విష్ణుమాయే అసలు కారణమని మనకు తెలిసిందే. ఆ మాయను అధిగమించాలి అంటే శ్రీవేంకటాధీశుణ్ణి ఆరాధించటమే సరైన కర్తవ్యమని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ప్రబోధించారు. వేదాంత విజ్ఞానాలను అందించే ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం షణ్ముఖ ప్రియ, గానం శ్రీనివాస శర్మ. దేహాల ఎమ్ములు చివికే చిత్తమొక్కటే జీవు కదూ, ఎత్తిన దేహాల ఎమ్ములు చివికే చిత్తమొక్కటే జీవు కదూ, మొత్తము పుట్టించి ముదినే బ్రహ్మయు పొత్తుల జీవుడే పో ముదియడు, మొత్తము పుట్టించి ముదినే బ్రహ్మయు పొత్తుల జీవుడే పో ముదియడు, పుట్టగ పుట్టగ పొత్తుక ఎట్టుగడచే మీ విష్ణుమాయ. రాసే చిత్రగుప్త వరుడు వేసారే వేసారే పాపపు విధి నేడు, రాసే చిత్రగుప్త వరుడు వేసారే వేసారే పాపపు విధి నేడు, గాసీ బెరరేచే కాముడు సమసే ఈసుల సమయపు ఇంద్రియాదులు, గాసీ బెరరేచే కాముడు సమసే ఈసుల సమయపు ఇంద్రియాదులు, పుట్టగ పుట్టగ పొత్తుక వెళ్తే ఎట్టుగడచే మీ విష్ణుమాయ. వంక విజ్ఞానము ఊకే కనుకనే ఇక దైవాలదు, వినుకని వంక విజ్ఞానము ఊకే కనుకనే ఇక దైవాలదు, అనుగు శ్రీ వెంకటాధీశు మందన తనిసిన బుద్ధి తపదిక, అనుగు శ్రీవే
తనిసిన బుద్ధి తపదిక పుట్టగ పుట్టగ పొద్దుకవేదే ఎట్టుగడచే నీ విష్ణుమాయ శ్రీనివాస శర్మ చక్కగా పాడమ్మా. ధన్యవాదాలు సార్. శుభ సూచకంగా ప్రారంభించావు చక్కటి ఆధ్యాత్మిక సంకీర్తనతో. వసురారు, దశావతారాలు ఎత్తిన విష్ణుమాయి గురించి చెప్పిన కీర్తనని మీరు షణ్ముఖ ప్రియలో స్వరపరిచారు, చక్కగా చేశారు. అభినందనలు మీకు. ధన్యవాదాలు సార్. మీరు బాగా గానం చేసినారు, కానీ కొంచెం సాహిత్యానికి సంబంధించినటువంటి రెండు అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎట్టు గడచే మీ విష్ణుమాయ అన్నారు. మీ విష్ణుమాయ కాదు, ఎట్టు గడచేము ఈ విష్ణుమాయ, గడచేమి విష్ణుమాయ అని ఆ అర్థం వచ్చేట్టుగా మీరు చెబితే చదివితే బాగుండేది. పుట్టగ పుట్టగ పొద్దుక వింతే ఎట్టు గడచే మీ విష్ణుమాయ. మరొక చోట మొత్తము పుట్టించి ముదిసే 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 అని చదవాలి. మొత్తము పుట్టించి ముదినే బ్రహ్మయు పొత్తులే జీవుడే పోముదియడు. ఇందులో విష్ణుమాయ యొక్క గొప్పతనం లేదా విష్ణుమాయను అతిక్రమించడం లోకంలో ఎవరికీ సాధ్యం కాదన్న విషయాన్ని ఇందులో ప్రతిపాదిస్తున్నాడు. పుట్టగా పుట్టగా పొద్దొక వింతే అంటే పుట్టగా పుట్టగా అంటే ప్రతి జన్మలో కూడా పొద్దొక వింతే అంటే ప్రతి రోజు ప్రతి దినము ఒక వింతే జరుగుతూ ఉంటుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటిది ఆ విష్ణుమాయ వల్ల జరుగుతూనే ఉంటుంది. ఎట్టు గడచేమో ఈ విష్ణుమాయ, ఈ విష్ణుమాయను గడిచేది ఎట్లా అంటే వెంకటేశ్వరుని యొక్క సేవ తప్ప దానికి ఇంకొక మార్గం లేదు అని చెప్తున్నాడు. దాన్నే తక్కిన వాటిలో వివరిస్తున్నాడు. ఎత్తిన దేహాల ఎమ్ములు చివికే, మేము ఎత్తినటువంటి మేము ధరించినటువంటి ఈ దేహాల యొక్క ఎముకలన్నీ కూడా చివికిపోయినాయి. చిత్తం ఒక్కటే చివుకదు, మనసు ఒక్కటే అది చివుకదు. మొత్తము పుట్టించి ముదిసే బ్రహ్మయు, బ్రహ్మ కూడా ఈ అంతా సృష్టించి ఆయన కూడా ముసలితనాన్ని పొందినాడు, ముసలివాడైనాడు. పొత్తుల జీవుడే పో ముదియడు. ఈ పొత్తుల అంటే పొత్తుల జీవుడు అంటే పొత్తు అంటే ఒక బంధం. ఈ బంధాలు ఉన్నటువంటి జీవుడు మాత్రమే ముదియడు, అతనికి ముసలితనం రాదు. తక్కిన అందరికీ ముసలితనం వస్తుంది. ఎత్తిన దేహాల ఎమ్ములు చివికే చిత్తమొక్కటే చివుకదు. మొత్తము పుట్టించి ముదినే బ్రహ్మయు పొత్తుల జీవుడే పో ముదియడు. వ్రాసే చిత్రగుప్తుడు చిత్రగుప్త వరుడు వేసారే విసిగిపోయినాడు. వేసారే పాపపు విధి నేడు, పాపపు విధి కూడా వేసారినాడు. గాసి పెరరేచే కాముడు సమసే, గాసి అంటే బాధ. కొన్ని అచ్చమైన తెలుగు, ఈ తాళ్ళపాక కవుల యొక్క తెలుగు. దాంట్లో సంస్కృతం ప్రతి కీర్తనలో కూడా చూడండి, ఎక్కడో ఒక మూడు నాలుగు పదాలు మాత్రమే అక్కడక్కడ సంస్కృత పదాలు ఉంటాయి, తక్కినంతా కూడా తెలుగు. మనకు తెలుగు అర్థం కావడం కష్టం తెలుగు వాళ్లకు, సంస్కృతం సులభంగా అర్థమవుతుంది. సంస్కృత పదాలతో రాసిన పద్యాలు బాగా అర్థమవుతాయి. కానీ అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు వీరు తెలుగులో రాసినటువంటి కీర్తనలు మనకు అంత అర్థం కావు. ఈసుల గాసి పెరరేచే కాముడు సమసే అంటే బాధలను ప్రేరేపించేటువంటి మన్మథుడు కూడా సమసిపోయినాడు. ఈసుల సమయవు ఇంద్రియాదులు, కానీ ఇంద్రియాదులు మాత్రము అవి సమయవు అంటే అవి శాంతింపవు,
ఆ ఇంద్రియాదులు మనకి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి, అవి యాక్టివ్గా ఉంటాయి. రాసే చిత్రగుప్త వరుడు వేసారే వేసారే పాపపు వీధి నేడు గాసి బెరరేచే కాముడు సమసే ఈసున సమయపు ఇంద్రియాదులు. వినుకని వంక విజ్ఞానము పుట్టే వినుకలి, వినుకని అనొచ్చు వినుకలి అనొచ్చు. అంటే ఈ వినికిడి వల్ల విజ్ఞానం ఏర్పడింది, అంటే పెద్దల దగ్గర వినికిడి వల్ల విజ్ఞానం ఏర్పడింది. కనుకనే ఇక కై వ్రాలదు, ఇది నశించదు. అనుకు శ్రీ వెంకటాధీశు మన్నన తనిసిన బుద్ధి తప్పదిక. ఆ వెంకటాధీశ్వరుని యొక్క మన్ననతో అతని యొక్క ఆదరణ వల్ల తనిసినటువంటి బుద్ధి తప్పదు, ఇంకా ఇంకొక మార్గానికి పోదు. అంటే ఆ వెంకటాధీశ్వరుని యొక్క ఆదరణ వల్లనే మనము ఈ విష్ణుమాయనంతా అతిక్రమించి సుఖంగా ఉండగలుగుతాం లోకంలో అని పెద్ద తిరుమలాచార్యుల యొక్క ఇది ఈ ఆధ్యాత్మ కీర్తన యొక్క సారాంశం. వినుకని వంక విజ్ఞానమువుటే కనుకనేక కైవాలదు అనుగు శ్రీ వెంకటాధీశు మందన తనిసిన బుద్ధి తపదిక. మనోహరంగా శ్రోత్రపేయంగా స్వరపరచినటువంటి మాన్యులు వాసురావు గారికి కృతజ్ఞతలు. కల్మషం కపటం ఇవేమీ లేని ప్రేమే సఫలం చెందుతుందని ఇప్పుడు మనం వినబోయే అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తన సవివరంగా చెప్పింది. తన ప్రేమ సఫలం కావడానికి దివ్య శృంగార నాయకుడైన శ్రీనివాసుడు తన ప్రియుడు కావడమే అసలైన కారణమని దివ్యనాయక వెల్లడించడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం ఆనందవల్లి, గానం శ్రీ సౌమ్య. ఏడేరని ఎట్టి వలపేటి కమ్మ
రామాచార్య గారు, ఆనందవల్లి అనే ఈ రాగం చాలా హాయిగా ఉంది వినడానికి. ఇది వరకు సంచికల్లో ఎప్పుడైనా మీరు ఎవరైనా కంపోజ్ చేస్తారా మన వాళ్ళు? మొట్టమొదటిసారి ఈ రాగాన్ని ప్రవేశపెట్టి పరిచయం మాకు పరిచయం చేసినందుకు సంతోషం. అలాగే శ్రీస్వామి పాడిన విధానం కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. అయితే నాది ఒక చిన్న సలహా ఏంటంటే, శ్రద్ధగా చదవని చదువు ఎందుకు ఎందుకు అన్న దాంట్లో మీనింగ్ ఉంది, కానీ శ్రద్ధగా చదవని చదువు ఎందుకు చదువు ఎందుకు అనకూడదు. అంటే అక్కడ ఆపోజిట్ భావం, చదువు ఎందుకు అని రిపీట్ చేయడం ద్వారా చదివే వద్దన్నట్టు ఉంది. శ్రద్ధగా చదవని చదువు ఎందుకు ఎందుకు అంటే ద్వారా ఆ నొక్కి వక్కాణించినట్టు ఆ భావానికి అది కాంప్లిమెంట్ చేయాలి తప్ప వ్యతిరేకార్థం రాకూడదు. అంచేత మీరు నెక్స్ట్ టైం పాడినప్పుడు వలపేటికమ్మ అనొద్దు, వలపు కావాలి. ఆ వలపు ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ, దాని యొక్క సిన్సియారిటీ గురించి చెప్తున్నారు కాబట్టి ఏటికమ్మ అని రిపీట్ చేయి. ఎప్పుడైనా రిపీట్ చేయాల్సి వస్తే ఏటికమ్మ అట్లా, అప్పుడు అది గ్రామర్ అందులో ఆ భావం వస్తుంది. కానీ వలపేటికమ్మ వలపేటికమ్మ అంటే వలపే వద్దు అసలు, ఆయన వలపు ఎలా ఉండాలో ఎంత ఉత్కృష్టంగా ఉండాలో వివరించిన కీర్తన కాబట్టి అది మీరు గుర్తుంచుకోండి అమ్మా. ఓకే. శృంగార నాయిక సఫలమైనటువంటి వలపు ఏమిటో, దాని యొక్క స్వరూపం ఏమిటో, దాన్ని కొనియాడడం ఈ కీర్తనలో విషయం. ఈడేరని ఎట్టి వలపు ఏటికమ్మ అంటే సఫలం కానటువంటి వలపు ఎందుకు ఒక శృంగార నాయిక చెబుతూ ఉంది. సఫలం కావాలి, ఏది
ప్రేమ. అన్నమయ్య తర్వాత వీరందరూ కూడా తాళ్ళపాక కవులు ప్రేమ అని అనరు, వాళ్ళు వలపు అని అంటారు. ప్రేమ సంస్కృత పదం, మనకు తెలుగు పదం పోయింది, సంస్కృత పదం మిగిలింది. వలపు అనే పదం ఎవరు వాడడం లేదు. ఈడుజోడుగా అని వలపు ఏటికమ్మ, ఈడుజోడు ఉన్నటువంటి వలపే వలపు. తనువు తనువుగూడి తమకము మీద మీద ఇనుమడించని వలపేటికమ్మ, శరీరాలు కూడి తమకంతో తమ ప్రేమ ఇనుమడించినటువంటిదే అది వలపు, తక్కింది కాదు. మనసు మనసుతోడ మక్కళించి అంటే మనసు మనసు కలవాలి ఆ ప్రేమికులకు. సందులేక ఎనసి ఉండని వలపేటికమ్మ అంటే భేదభావం లేకుండా, సందు అంటే భేదభావం, భేదభావం లేకుండా కూడి ఉన్నటువంటి వలపు ఎందుకమ్మా? తను తను గూడి తమకము మీద మీద ఇనుమడించని వలపేటికమ్మా, మనసు మనసు తోడ మక్కళించి, మనసు మనసు తోడ మక్కళించి, సందులేక ఎనసి ఉండని వలపేటికమ్మా. మచ్చికల చేతల మతిలోలురై తామిచ్చ ఎరుగని వలపేటికమ్మ, నాయిక యొక్క కోరికకు అనుగుణంగా అతడు ప్రవర్తించాలి, నాయకుడు తన వలపును చూపాలి. మచ్చికల చేతల మతిలోలురై, మచ్చిక చేతలు అని ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే ఇది అచ్చ తెలుగు పదమే. మచ్చికల చేతలు అంటే ప్రేమచేష్టలు, ఆ ప్రేమచేష్టలతో చేష్టల్లో మతిలోలురై తాము ఇచ్చ ఎరుగని ఆ తన కోరికేమిటో తెలియనటువంటి ఆ వలపెందుకమ్మా. తత్సన ఎలుకలతో ధన్యత ప్రేమల ఎచ్చకున్న అట్టి వలపేటికమ్మ, ప్రణయకోపాలతో ప్రేమలు ఎచ్చకున్న అధికం కాకపోతే అట్టి వలపేటికమ్మ. మచ్చికల చేతల మతిలోనురై తామిచ్చయెరుగని వలపేటికమ్మ, తత్సన ఎలుకలతో పంతము చెరిచి వాడు పానుపు మీదికి వచ్చి ఇంత సేయలేని వలపేటికమ్మ. కంతునికేలయని వెంకటపతి నన్ను కూడే, ఇక మన్మథుని యొక్క సహాయం నాకెందుకు అని వెంకటపతి నన్ను కూడే ఇంత పెచ్చులేని వలపేటికమ్మ. ఇక్కడ వలపు ఏ విధంగా ఉండాలి అనేది ఇందులో చెబుతున్నాడు. అది నిష్కపటంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి అనే దాన్ని ఈ చరణాలలో కవి వివరిస్తున్నాడు. పంతము చెరిచి వాడు పానుపు మీదికి వచ్చి ఇంత సేయలేని వలపేటికమ్మ, కంతుని కేలని శ్రీ వెంకటపతి నన్ను కూడే, కంతుని కేలని శ్రీ వెంకటపతి నన్ను కూడే ఇంత పెంచులేని వలపేటికమ్మ. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వేళలేదు జాడలేదు విని తోడిదే పాటు, కూడడనై తిరిగేను గుణమేది నాకు. పాటకు
పట్టాభిషేకం.